దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇది నా ధ్యానాంశము. నీవు దేవునికి ఎందుకు భయపడుతున్నావు? నీవు దేవునికి ఎందుకు భయపడుతున్నావు? ప్రియరా, ఆదికాండము 3:10 చదివినట్లయితే, 9:9-10 చదివితే, దేవుడు యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబెగంటుని కనుక భయపడి దాగుకుంటున్నా నేను. ఆదాము దాక్కుంటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన పని, దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నాడో ఆ పండు తిన్నాడు. అనగా ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ వాక్యం చెప్తుంది. ప్రియుడా, దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న ఫలములన్నీ తినవచ్చు, కానీ ఈ వృక్ష ఫలములు మంచి చెడ్డలు తెలివినచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా సత్యదమని నరుని ఆజ్ఞాపించను. అయితే దేవుడు, మరియు దేవుడు యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్రంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలో తెలివినచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించను. అయితే సర్పం వచ్చి అవ్వను మోసం చేయటం ద్వారా అవ్వకి కొన్ని మాటలు చెప్పడం వల్ల అవ్వ ఏం చేసిందో చూడండి. 3:6 చూస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకం నుంచి రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు చేయవద్దన్న పని చేశాడు గనక భయపడ్డాడని. ప్రియుడు, ఎప్పుడైనా దేవుడు చేయవద్దన్న పని చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడికి మనం భయపడతాం. ఎందుకనగా దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక, నేను పరిశుద్ధుడని గనక మీరు పరిశుద్ధులయ్యండి అని దేవుడు చెప్పాడు గనక, ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక దేవుడు చెప్పినటువంటి పని దేవుడు చేయవద్దు అన్న పని చేసి ఆదాము భయపడినట్లుగా మనం వాక్యములు చూస్తున్నాం. అదేవిధంగా చూడండి, ఇక్కడ కయ్యూను విషయంలో కూడా ఆదికాండము 4:10 చూస్తే, కాబట్టి కయ్యూను విక్కిరి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎలా ముఖము చిచ్చి చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచిండును. నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూడండి, ఇక్కడ కయ్యూను హేబెలు విషయంలో కూడా చూసినట్టు, హేబెలు శ్రేష్టమైన బలి తీసుకొచ్చి ఆయన మనస్ఫూర్తిగా దేవునికి అంగీకరించినాడు. ఇక్కడ కయ్యూను చూస్తే దేవునికి తీసుకుని వచ్చినాడు, కానీ దేవుడు అనుకున్న రీతిలో, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో, దేవుడు ఊహించినటువంటి రీతిలో అతను అర్పించకపోవటం వలన అతని అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చూస్తాం. అతనికి కోపం వచ్చింది. ప్రియరా, ఎందుకు నీవు దేవునికి ఎందుకు భయపడుతున్నావు అంటే, దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్లుగా చేయకపోతేనే మనం భయపడతాం. వాక్యం విరుస్తున్న మనం ఎవరైనా దేవుడు నీకేం ఆజ్ఞాపించాడు? వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడు? దర్శనం ద్వారా నీతో దేవుడు మాట్లాడాడు? లేకపోతే వాక్యము ప్రకటిస్తూ ఉండగా నీకు దేవుడు నీతో మాట్లాడినట్టుగా ఏమైనా అనిపించిందా? అనిపించినప్పుడు దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్లుగా చెయ్యి. దేవుడు కాదు అన్న పని చేయకు. దేవుడు చెప్పిన పని మాత్రమే చెయ్యి. ఎందుకనగా దేవుడు చెప్పిన పని చేయక చాలామంది నష్టపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తాం. వాక్యం మీరు ప్రేర ఆలోచించండి. ఆదాము చల్లపూట చూడండి, ఇక్కడ వాక్యం చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడని యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా అని దేవుని వాక్యం ఉన్నదండి. అంత క్రితం పండు తినక ముందు దేవునితో వాళ్ళు కూడా చల్లపూటను ఆ తోటలో సంచరిస్తూ ఉంటారు. దేవుడు తన స్వరూపం చొప్పున ఆదాముని చేశాడు కనుక, దేవుడు ఆదాము మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది కనుక, ఆదామును ప్రేమించాడు కనుక దేవుడు. ఆదాము అదే దేశంతో సహవాసం కొరకు వచ్చాడు. అనగా దేవుడు మనుషుల సహవాసం కోరుకుంటూ ఉన్నాడు కనుక, మనిషి దేవుడు చెప్పిన రీతిలో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడు అది చేసి ఆయన సహవాసానికి మనం కూడా దగ్గర అవ్వాలని దేవుని కోరుకుంటున్నాడు. ప్రేరా, ఈ వాక్యం మనసిన ఎవరైనా నీవు దేవునికి ఎందుకు భయపడుతున్నావు? దేవునికి భయపడవలసిన కారణం ఏంటో ఆలోచించుకుని జాగ్రత్తగా పరిశీలించి అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడని దేవుని వాక్యం అనేది కనుక దేవుని దగ్గరకు రండి. ఎందుకంటే యెషయాగ్రంథం 1:7 మనం చూసినట్లయితే, యెషయాగ్రంథం 1:7 మనం చూసినట్లయితే 18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము, మీ పాపముల రక్తం వల్ల ఎర్రనివైనను, అవి ఏము వల్లే తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను, అవి గొర్రుబొచ్చు వల్ల తెల్లనివగునని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు ప్రియరా 20 సమ్మతించి
తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు అని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అయితే దాని 19వ వచనం చూస్తే, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించురని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక దేవుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి, అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని వాక్యం ఉన్నది. కనుక సృష్టికర్త, సర్వసృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి ఏ పొరపాటు ఉందో ఒప్పుకుని విడిచిపెట్టి ఆ భయాన్ని మనం తొలగించుకుని నిర్భయంగా దేవుని దర్శిద్దాం. దేవుడి వాక్యం దీవించినగాక. ఆమేన్.